ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు నవదీప్. నవదీప్ కూడా నేను బావా అని పిలిచాను, బట్ ఇంతసేపు అతను బంధిని బావా అని అంటే బాగోదని. యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. అంటే ఐ నో ఐఎమ్ అవేర్ ఆఫ్ కోవర్కింగ్ స్పేసెస్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ లైక్ ఐస్ ప్రౌట్, స్ప్రింగ్ బోర్డు, ఇలాంటి కోవర్కింగ్ స్పేసెస్ నుంచి నాకు తెలుసు. బట్ ఇది ఎందుకు యూనిక్ అంటున్నానంటే ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సినిమా. సీ స్పేస్ అనేది మరి బావా ఏమవుతానో పెట్టండి తెలియదు, కానీ ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యంగ్ ఫిల్మ్ మేకర్స్ అన్నారు కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి. సో గ్లాడ్ టు బీ హియర్. యాక్చువల్లీ ఎందుకు ఎంత మంచి కాన్సెప్ట్ అంటే, నేను చాలామంది కోవర్కింగ్ స్పేసెస్ మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చెప్పాను నేను, అంటే దోస్ ఆర్ కమింగ్ అప్ విత్ స్టార్ట్అప్, దోస్ ఆర్ కమింగ్ విత్ ప్రాజెక్ట్, దోస్ ఆర్ కమింగ్ విత్ సాఫ్ట్వేర్, దోస్ ఆర్ కమింగ్ విత్ అదర్ కార్పొరేట్ జాబ్స్ ఉండాలి, వాళ్ళకి మంచి స్పేసెస్ ఉన్నాయి, సినిమాకి ఒక మంచి స్పేస్ ఉండాలి. సినిమా కొంచెం డిస్కస్ చేస్తుంటాం, డిస్కషన్స్లో మా ఎమోషన్స్ కొన్ని కొన్నిసార్లు బౌండరీలు ఆడుతుంటాయి, చిన్న ప్రైవసీ కావాలి, ఒకసారి అరుచుకుంటుంటాం, ఒకసారి గట్టిగా మాడుతుంటాం. సో మాకు డబ్బుకునే రెఫరెన్స్ చూడాలంటే చూడడానికి ఇలాంటి స్పేస్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చాలామంది ఫ్రెండ్స్కి చెప్పాను. అండ్ నవదీప్ కేమ్ అప్ విత్ ఎగ్జాక్ట్లీ, నా మైండ్లో ఎలా ఉందో అలాంటి స్పేస్, సర్ప్రైజ్ లాగా అలాంటి స్పేస్తో వచ్చాడు. బేసిక్గా అంటే ఇది ఎంత యూస్ఫుల్ అంటే చెప్తాను నవదీప్ ప్రొడ్యూసర్స్కి అప్రోచ్ అయ్యే వరకు, ప్రొడ్యూసర్స్ ఓకే చేసేంత వరకు అని. బట్ నా పాయింట్ ఆఫ్ నాకేమనిపిస్తుంది అంటే, నాట్ ఓన్లీ అప్కమింగ్ ఫిలిం మేకర్స్, ఇప్పుడు మాలాంటి డైరెక్టర్స్ కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ బన్నీ గారు కూడా ఎప్పుడు అంటుంటారు, ఒక సినిమా ఇంకో సినిమాకి ఎందుకంత గ్యాప్ తీసుకుంటున్నారు, మీరు ఫాస్ట్ స్క్రిప్ట్ రెడీ చేయొచ్చు కదా, వెన్ యూఆర్ గుడ్ అట్ షూటింగ్ వైఆర్ డిలే ఇన్ మేకింగ్ స్క్రిప్ట్స్ అని చాలాసార్లు అన్నారు. ఏమవుతుందంటే ఒక ప్రొడ్యూసర్తో సినిమా పనిచేసినప్పుడు ఇంకో టీం, ఆ సినిమాకి డెడికేట్ అయిన ఆఫీస్లో ఇంకో టీంకి స్పేస్ ఉండదు, ఇంకో టీంతో కూర్చోడం, ఇంకో టీంతో కబుక్కలు, కొన్ని ప్రైవసీ మ్యాటర్స్ ఉంటాయి, కొంచెం కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్స్ ఉంటుంది, అది ప్యారలల్గా రెండు సినిమాలు స్క్రిప్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే లాజికల్ అకామిడేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అలాంటి వాటికి. సో అలాంటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఒక సినిమా షూటింగ్ చేస్తూ కూడా ఇంకో టీంని ఇక్కడ అకామిడేట్ చేసుకొని నేను ఐ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్క్రిప్ట్ వర్క్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్ అనిపించింది. దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో నా ఉద్దేశంలో ఆస్పరింగ్ ఫిల్మ్ మేకర్సే కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ దిస్ ప్లేస్ ఈజ్ వెరీ వర్త్ కమింగ్ అన్న యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ కొత్త విషయాలు ఆర్ కొత్త టాలెంట్, లెట్ ఇట్ బి సుకుమార్, లెట్ ఇట్ బి నిన్న వచ్చిన వక్కంత వంశీ, అసలు ఒక కొత్త విషయాన్ని ప్రమోట్ చేయడానికి బన్నీ ముందుంటాడు. సో ఆ విషయంలో 200% కాన్ఫిడెంట్. ఫ్యాన్ గార్డ్ అనేది నాకు ఇప్పుడే తెలిసింది. యాక్చువల్గా బన్నీ ఇన్స్పైరింగ్ కి నువ్వు ఎలా ఫ్యాన్, బన్నీ హార్డ్ వర్క్కి నేను లేటెస్ట్ విట్నెస్. సో ఆ విషయంలో నేను బన్నీకి అంతకంటే పెద్ద ఫ్యాన్. సో రెండో మొక్కన్న నాదేమోట్ మొదటి మొక్క. అండ్ బాగా మనం మొక్కలు ఇస్తున్నాము, ఇట్స్ నాట్ చెట్లు, మనం మొక్కలు ఇస్తున్నాం, చెట్టు వెళ్తుంది, చెట్టు వెళ్తుంది బన్నీ దగ్గరికి, మొక్క చెట్టు అవుతుంది. ఎస్పెషల్లీ బన్నీ దగ్గరికి వెళ్ళిన ప్రతి మొక్క మహావృక్షం అవుతుంది. దానికి అది సుకుమార్ అవ్వచ్చు, అది ఇంకోళ్ళు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. సో బన్నీ సచ్ అన్ ఇన్స్పైరింగ్ గాయ్. బన్నీ ఇలాంటి వాటికి రావడం అనేది నిజంగా ఐ నో హిమ్, హిల్ డూ దిస్ డెఫినెట్లీ. సో థ్యాంక్స్ లాట్ సార్ యాక్చువల్లీ ఫర్ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్. థ్యాంక్ యూ సో మచ్. అపార్ట్ ఫ్రమ్, బికాస్ నవదీప్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ఇండస్ట్రీ, ఈజ్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, ఇది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అ వర్కింగ్ ప్లేస్, ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ బ్రిడ్జ్. నిజంగా యంగ్ ఫిల్మ్ మేకర్స్ వచ్చినప్పుడు మేము ఎలాంటి స్క్రిప్ట్స్ చూస్తున్నాం, మాకు ఏదైనా ఒక విదిన్ ఒక ఈ జోనర్లో, ఈ లెవెల్లో, ఈ బడ్జెట్లో ఒక థాట్ కావాలి, ఇక్కడ పనిచేసేవాడు కావాలి, ఈ రైటర్లో కొంచెం ఈ క్వాలిటీస్ ఉన్న రైటర్ కావాలి, కొంచెం ఈ సెన్సిబిలిటీస్ ఉన్న రైటర్స్ కావాలి అనుకున్నప్పుడు దిస్ ప్లేస్ కెన్ బి అ బ్రిడ్జ్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీకి మధ్య, బికాస్ నవదీప్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి నైస్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఫిల్ చేసే ఒక ఎంటిటీగా అది ఉండబోతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఆ రకంగా ఇది చాలా చాలా యూస్ఫుల్ ఎవరికైనా. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దిస్ అంటే ఇంతకుముందు ఇండస్ట్రీలో మావాడు ఇంకేమి దేనికి పని చేయట్లేదు, సినిమా నుంచి పంపించేస్తున్నాం అనేవాళ్ళు, ఒక జనరేషన్ బిఫోర్ వాళ్ళు, అది చాలా ఎక్కువ ఉండేది. ఇంకా దేనికి పనికట్లేదు అంటే అస్టినేటర్గా జాయిన్ చేసేవాళ్ళు, మేము చాలా ఫీల్ అయ్యేవాళ్ళం, చాలా బాధపడేవాళ్ళం యాక్చువల్గా. ఇప్పుడు లెట్ ఇట్ బి మాస్ కమ్యూనికేషన్స్, లెట్ ఇట్ బి సమ్ కోర్సెస్, లెట్ ఇట్ బి సమ్ విజిలింగ్ వుడ్స్ అవ్వచ్చు, అనుపమ్ కేర్ స్కూల్ అవ్వచ్చు, దెర్ ఈస్ సమ్ ఆర్గనైజ్డ్ స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఫిల్మ్ మేకింగ్ అనేది ఇప్పుడు మోర్ ఆర్గనైజ్డ్ అండ్ మోర్ స్కిల్ ఓరియంటెడ్ లర్నింగ్ ప్రాసెస్ అయింది. అలాంటి లర్నింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఇలాంటి వర్కింగ్ ప్లేస్ అనేది దే కెన్ బి ఎస్పెషల్ ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే దిస్ ఇస్ నాట్ ఓన్లీ అ ఫన్ ప్లేస్ టు వర్క్, దిస్ కెన్ బి ఆల్సో అన్ అన్అఫీషియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హియర్. నేను మా డైరెక్టర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాను, సమ్ టైమ్స్ వెన్ ద క్రౌడ్ ఈస్ కంప్లీట్ హియర్, వెన్ ద హౌస్ ఈస్ ఫుల్, లెట్ అస్ సే సమ్ 20-30 ఫిల్మ్ మేకర్స్ ఆర్ హియర్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, లెట్ బి సమ్ ఆస్పైరింగ్ రైటర్స్ ఆర్ హియర్. సో నేను కానీ నా డైరెక్టర్స్ ఫ్రెండ్స్ కానీ వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ. సో వీ కెన్ హ్యావ్ సమ్ ఇంట్రాక్షన్ సెషన్స్ అండ్ వీ గెట్ టు నో. యాక్చువల్లీ మేమేదో వచ్చి మీకు క్లాసులు పీకేసి మీకు ఏదో జ్ఞానకోవచ్చు, వీ ఆల్సో హ్యావ్ అన్ ఆపర్చునిటీ లర్న్ ద
new wave of talent here. So I'm looking forward. I'm having a lot of plans for this place. So let us see and let's all gonna rock. Thanks again for money making this happen.